జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు అయితే ఇక్కడ ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపబోతున్నారు ఏ విషయం మీద ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఏ అంశం మీద చర్చించబోతున్నారు అనేది అంటే రెండు రకాల కారణాలు ప్రధానంగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాల మీద కేంద్ర ఎన్నికల సంఘంతోనూ లేదంటే కేంద్ర పెద్దలతో మాట్లాడబోతున్నారా అనేది ఒక అంశం అదే నేపథ్యంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఉద్యమానికి తెర తీసిన నేపథ్యంలో స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన పూర్తిగా వందకి వంద శాతం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం ఆ తీసుకున్న నిర్ణయం విషయంలో మరొకసారి పునరాలోచించాలి అని ఈ రెండు అంశాల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలతో నేరుగా వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా వరుసగా ఎమ్మెల్యేల మంత్రుల నోళ్లు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ప్రచారం జరుగుతోంది ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కమిషనర్ ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన భావిస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు గ్యాగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు అయితే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు అత్యవసర విచారణ జరిపి మళ్ళీ దాంట్లో కాస్తంత ఊరట కలిగించడం ఇవన్నీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిస్థితి వరుసగా మొన్న పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారు తర్వాత జోగి రమేష్ తర్వాత కొడాల నాని ఇలా వరుసగా ఎన్నికల కమిషనర్కున్న విచక్షణ విచక్షణాధికారాలను ఉపయోగించి వాళ్ళ మీద ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా రాష్ట్రంలో రోజు రోజుకి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అన్ని పక్షాలు ఏకమై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ అంశం మీద వెళ్ళి నేరుగా ప్రధానమంత్రితో అలాగే అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే పనిలో ఉన్నారంటే అపాయింట్మెంట్ కోరారు అనేది అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళి ఈ రెండు అంశాల మీద ప్రధాన చర్చించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తర్వాత మరి కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే లేఖ అయితే రాశారు కేంద్రానికి స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఆ లేఖ మీద కూడా పూర్తిగా ఎటువంటి సానుకూల స్పందన వచ్చినట్టయితే కనిపించట్లేదు కాబట్టి సీరియస్గా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నారు అనేది మరి ఇది అంతవరకు వర్కౌట్ అవుతుంది ఎప్పుడు ఢిల్లీ వెళ్తారనేది వేసి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి